नमः शिवाय, हर हर महादेव, शंभो शंकर, ओम श्री गुरुभ्यो नमः, श्रीमात्रे नमः। मानवुल यొక్క व्यक्तिगत जातकములो राशि फलालु एंतटि प्रामुख्यतो अलागे नक्षत्र प्रभावाल प्रामुख्यत कूडा मानवुल जन्मलपैन प्रभावं चूपिस्तू उंटुंदि। काबट्टि ఈ యొక్క నక్షత్ర ప్రభావం గురించి ఇప్పుడు మనం శుణ్ణంగా తెలుసుకుందాము। ఇప్పుడు హస్త నక్షత్రం గురించి తెలుసుకుందాము। ఈ హస్త నక్షత్రంలో జన్మించినటువంటి స్త్రీలైన పురుషులైన వారి యొక్క జీవన గమనములో ఎటువంటి ఆటుపోటులకు గురవుతారు, ఎటువంటి నీచ స్థితికి ఎటువంటి ఉచ్చ స్థితిలో ఉన్నప్పుడు ఎటువంటిగా వాళ్ళు అభివృద్ధి చెందుతారు, అంటే ఉచ్చస్థితి అంటే మనకు లాభపూరితకంగా మంచి ప్రభావము అస్తానక్షత్రము ఎనలేని విశిష్ట ప్రభావం ఉన్నప్పుడు ప్రశాంతంగా జీవించగలుగుతాడు, ఒకరికి సహకారము చేసేంత పొజిషన్ పొందగలుగుతాడు, ప్రతి ఒక్క పనిలో ఆటంకాలు ఉండవు, వ్యాపార సంస్థలు అయినా సరే ప్రభుత్వ ఉద్యోగ రంగాలైనా సరే పేరు ప్రఖ్యాతలు సాధిస్తారు, పదవున్నతులు సాధిస్తారు, రాజకీయంగా ఎదగగలుగుతారు, భార్యాభర్తలు అన్యోన్యతగా ఉంటారు, వారికి సంసార రీత్యలో సత్సంబంధాలు కుదిరి సంతాన ప్రాప్తి కలుగుతుంది, బంధువుల దగ్గర మంచి గుర్తింపు పొంది అన్ని రంగాల్లో పైకి వస్తారు। ఈ హస్త నక్షత్రములో లాభదాయకమైన ఉచ్చ స్థితిలో ఉన్నప్పుడు, అలాగే నక్షత్రం ఒకటే ఉంటుంది, రాశి ఒకటే ఉంటుంది, కానీ మనిషికి దశలు మారుతూ ఉంటాయి వయసును బట్టి, ఆ వయసును బట్టి దశలు మారినప్పుడు నక్షత్ర ప్రభావం అవతల దశలో ఉన్న వాటిని వ్యతిరేకంగా ఉందా అనుకూలంగా ఉందా అనేది కూడా మనపైన ప్రభావం పడుతూ ఉంటుంది। అప్పుడు హస్త నక్షత్రంలో దశలు మారినప్పుడు వయసును బట్టి దశలు మారుతూ ఉంటాయి, 10 సంవత్సరాల నుంచి 17 సంవత్సరాల వరకు కుజమహర్దశ కొందరికి, 17 నుంచి 35 సంవత్సరాల వరకు రాహు మహర్దశ, అలాంటి దశలు మనకి ఈ హస్త నక్షత్రంలో కొన్ని అన్నీ అనుకూలంగా ఉండవు కదా, వ్యతిరేకత గ్రహాలు కూడా కొన్ని ఉంటాయి, అప్పుడు అనుకోకుండా మనం దిగజారిపోతాము, అనుకోకుండా సమస్యలు ఎదురవుతాయి, ప్రమాదాలకు గురవుతారు, కొందరు బాల్యములో ఉన్నప్పుడు చదువులు అభ్యసించలేరు, చదువు మీద ఇంట్రెస్ట్ ఉండదు, ఈ నక్షత్రంలో పుట్టిన వారికి వ్యతిరేక భావంలో ఉన్నప్పుడు, ఈ నక్షత్రం వ్యతిరేకంగా ఉన్నప్పుడు చదువులు అభ్యసించవు, చదివినా కూడా జాబుకి ప్రయత్నం చేసిన జాబ్ కుదరదు, జాబ్ ప్రయత్నం చేసి నిరుద్యోగంగా మిగిలిపోతారు, అవతల వాడు ఏమీ తెలియదేని వాడు అభివృద్ధిలోకి వస్తూ ఉంటాడు, బంధువులు కానీ స్నేహితులు కానీ, కానీ ఇతను హస్త నక్షత్రంలో నీచ స్థితిలో ఉన్నప్పుడు ఏ పని పట్టుకున్న నష్టము, వివాహాలు కొంతమందికి లేడీస్కి వివాహాలు కావు, ఇలాగా వచ్చిన వివాహాలు కూడా ఆటంక రూపంలో బయటికి వెళ్ళిపోతూ ఉంటాయి, నష్టాలు జరుగుతూ ఉంటాయి, సెటిల్మెంట్ అనేది జీవితంలో నష్టపోతూ ఉంటాము, కావలసిన తల్లిదండ్రుల ద్వారే మనకి ఇబ్బందులు ఎక్కువ అవుతుంటాయి, అట్లకే అన్నదమ్ముల వల్ల ఇబ్బంది అవుతూ ఉంటాయి, ఆస్తి గొడవలు ఆస్తి తగాదులు, మనకి స్థిరాస్తి సంపాదించుకున్నా కూడా నష్టాలు అయిపోయి మనకి ప్రమాదాలు గురైపోయి ఒక ఐసు గడ్డ కరిగిపోయినట్టుగా మనకి ఈ హస్త నక్షత్రం నీచ స్థితిలో ఉన్నప్పుడు ఇటువంటి 10 రకమైన ప్రభావాలు మన పైన జరుగుతూ ఉంటుంది। అప్పుడు మనం ఏది చేస్తే మనకి శాంతిస్తుంది, మన శరీరము మలినం పట్టింది మురికి పట్టింది శుద్ధం చేసుకోవాలి, స్నానం చేయాలి, అప్పుడు మనకి ప్రశాంతత వస్తుంది। అలాగే నక్షత్ర ప్రకారంగా మనకి లోపం వచ్చింది, మన మహర్దశల వల్ల లోపం వచ్చింది, దానికి అనుగుణంగా దానికి ప్రవర్తించాలా, దానికి అనుగుణమైన ఏంటి అనేది ఆలోచించాలా। అప్పుడేంటంటే మానవ జీవితంలో ముఖ్యమైనది రాశి ఎంత ముఖ్యమో నక్షత్రం అంత ముఖ్యమో, నక్షత్రానికి అంత అతి ముఖ్యమైనది మహర్దశలు, ఆ మహర్దశల ప్రభావం మనపైన లోటు జరుగుతున్నప్పుడు దానికి సంబంధించిన రత్నాలు వాడాలా, నవరత్నములు అనే ఉంటాయి, 9 రత్నములు 9 గ్రహాలు మనకి ఎంతటి ముఖ్యమో, నవగ్రహాలు ఎంత ముఖ్యమో, 27 రాశులు 12 రాశులు 27 నక్షత్రాలు 9 నవగ్రహాలు 9 రత్నములు మన యొక్క ప్రపంచానికి అంత మానవ మనుగడికి అంత ముఖ్యమో పంచభూతాలతో సహా, ఇవి ఏ దశలో ఉన్నామో, కాబట్టి ఈ హస్త నక్షత్రానికి అధిపతి ఎవరు అని తెలుసుకోవాలి। అప్పుడేంటి నక్షత్రాన్ని నక్షత్రాధిపతిగా మనకి హస్త నక్షత్రానికి చంద్రుడు అధిపతిగా వ్యవహరిస్తూ ఉంటాడు, ఈ నక్షత్రంలో పుట్టిన వారికి అధిపతి చంద్రుడు చంద్రగ్రహణము। అప్పుడేంటి మనము ముత్యము వాడాలి, ముత్యము ఉంగరముగా చేయించి
ఆ ఉంగరపు ఏ వేలికి పెట్టాలనేది కూడా నేను తెలియపరుస్తాను. అలాగే ఉంగరపు మనం ఉంగరంగా తయారు చేసి ఉంగరం వేలికి ధరించాలి. ముత్యమనంగా మనకు ముత్యమాల కూడా మనకు లభిస్తూ ఉంటుంది, మేలేమైన ముత్యమాల. ఆ ముత్యమాల మనము కంఠములో ధరించడం ద్వారా విశిష్టమైన ఇంకా లాభాలు పొందుతాము, స్త్రీ అయినా పురుషుడైనా. అంద ఇలాంటి ముత్యము మాలము కానీ ముత్యం ఉంగరపు కానీ పట్టడం వల్ల ఆ యొక్క నక్షత్ర ప్రభావం లోటు అనేది మనకి తగ్గిపోతుంది. అలాగే నక్షత్రంతో పాటు మహర్దశలు ఉంటాయి. వయసును పట్టి చెప్పాను కదా, కుజ మహర్దశ అని, గురు మహర్దశ అని, రాహు మహర్దశ అని, శని మహర్దశ అని, ఇలాగా బుధ మహర్దశ, కేతు మహర్దశ ఒక్కొక్క వయసును పట్టి ఉంటుంది, ఒక్కొక్క కాలక్రమాన్ని బట్టి ఉంటుంది. ఆ మహర్దశలో ఏ రత్నం వాడాలి, కుజ మహర్దశకి పగడం వాడాలా, రాహు మహర్దశకి గోమేధకం వాడాలా, శని మహర్దశకి నీలం వాడాలా, బుధ మహర్దశకి పచ్చ వాడాలా, ఇట్లా జ్యోతిష్య పండితులకు తెలిసిపోతుంటుంది. మీ వ్యక్తిగత జాతకంలో మీరు ఏ దశలో ఉన్నారు, ఏ వయసులో ఉన్నారు, మీకు ఏ దశ నడుస్తుంది, ఇప్పుడు ఏ నక్షత్రం నడుస్తుంది, ఏ రాశి నడుస్తుంది, దాన్ని పూర్తి పరిశీలన చేయాలి, పూర్తి అవగాహన చేసుకోవాలి. ఆ అవగాహన చేసుకొని దానికి తగ్గ రత్నము వాడాలి. రత్నాలంటే ఇలా ఉంటాయి, మేలిమైన రత్నములు, ఐఎస్ఏ మార్క్ గలవి. ఇందా ఎన్ని క్యారెక్టర్ పెడితే మనకి మంచి జరుగుతుంది, ఇందా ఏ రత్నము వాడాలి వ్యక్తి, స్త్రీ అయినా పురుషుడైనా, వివాహం కావటానికైనా, ఉద్యోగం రావటానికైనా, నిరుద్యోగం పోవటానికైనా, సంతానం కలగటానికైనా, అన్యోన్యత పెరగటానికైనా, ఇటువంటి మహర్దశల ద్వారా రత్నాలు వాడినప్పుడే వాడి యొక్క అభివృద్ధి పెరుగుతుంది, నష్టాలు జరిగేది ఆగిపోతాయి, శుభాలు జరిగేదానికి బాటలు వేసుకుంటారు. ఇట్లక్క మీ యొక్క ఏ రాష్ట్రం నుంచైనా, ఏ ప్రదేశం నుంచైనా, ఎక్కడి నుంచైనా తెలుగువారు మా యొక్క వీడియో చూసిన తర్వాత మీ యొక్క వ్యక్తిగత కోసము, మీ యొక్క వ్యక్తిగత జాతక కోసము, మీ యొక్క వ్యక్తిగత పరిశీలన కోసము, ఏ రత్నము వాడితే మంచిది, ఏ జాతకం ఎలా ఉందని తెలుసుకోవటం కోసము మమ్మల్ని సంప్రదించి మా కాంటాక్ట్ నెంబర్ ద్వారా మీరు నేరుగా వచ్చి కలవటం ద్వారా కానీ, లేదంటే ఆన్లైన్ ద్వారా కానీ, వాట్సాప్ వీడియో ద్వారా కానీ, షేర్ షాట్ కానీ, ఇటువంటివి కొన్ని సోషల్ వ్యవస్థల ద్వారా మమ్మల్ని నేరుగా చూసి, మమ్మల్ని నేరుగా మీ యొక్క సమస్యల్ని శాశ్వత పరిష్కరణ కోసము, మీ జాతకములో ఉన్నటువంటి లోపాలను వైదొలిగించడానికి ఏది చేస్తే మీకు నిర్మూలన అవుతుందనేది పూర్తి పరిశీలన మేము చూసి మేము చెప్పగలుగుతాము. కాబట్టి సందేహప్రాయంగా మీరు ఉండవలసిన పని లేదు. మీ జీవితం మీరు మార్చుకోండి, మీ యొక్క జాతకాన్ని మీరు మార్చుకోగలిగితే రత్నము ద్వారా మారిపోతుంది, రాయి ద్వారా మారిపోతుంది. మనిషి మాటని తీసేయచ్చు, రత్నములో పవర్ కానీ చెట్టులో పవర్ను కానీ తీసేయలేము. కాబట్టి రత్నము ధరించడము ద్వారా మీ జాతకంలో ఉన్నటువంటి లోపాలు వైదొలిగించి, ఇదే కాకుండా మీ యొక్క జాతక వ్యక్తిగత జాతకంలో ఎటువంటి సమస్యలున్నా మమ్మల్ని సంప్రదించడం ద్వారా వాటి పూర్తి పరిశీలన చేసి శాశ్వత పరిష్కారం మా ద్వారా ఉంటుంది. కాబట్టి ఇలాంటి విషయాలు, మంచి విషయాలు 10 మందికి షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, 10 మందికి తెలియపరిచేటట్టుగా మీరు షేర్ చేయటం ద్వారా పరుగురికి అది ఆ సందేహం అనేది వారికి చేరి వారి నష్టం జరుగుతున్న సమస్యల్ని పూర్తి ప్రతిష్ట చేసి వాళ్ళని సరిదిద్దుకోవటానికి బాటలు వేసిన వ్యక్తులకు మీరు తయారవుతారు. కాబట్టి సర్వే జన సుఖినోభవంతో, శుభం భూయంగా, అందరూ ఆయు ఆరోగ్యాలతో క్షేమంగా జీవించాలని ఆకాంక్షిస్తూ జయ దుర్గాదేవి, నమో నమః. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.